అండి రైతు గారు ఓయ్ ఓయ్ ఏంటండి కరోనా వైరస్ మీద జగన్ గారు ఎలా ఉందండి పరిపాలన జగన్ గారి పరిపాలన అంటే అలాగే బాబు గారిది కూడా చెప్పండి కొంచెం మాకు బాబుది చెప్తాను జగన్ మోహన్ రెడ్డి గారిది చెప్తాను నాకు ఎవరు ఒకలు ఇష్టమని ఒకలు ఇరాదమని ఏం లేదు కారణం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చాక ఈ సంవత్సరం పరిపాలన కాదన కొంచెం ఈ మహమ్మారి కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడిపోతామేమో రైతంగా ఇబ్బంది పడిపోతామేమో పేద ప్రజలందరూ కూడా ఏమైపోవాలనే భయం పట్టుకుంది అటువంటి భయాన్ని పటాపంచం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలోని రైతాననే ఇంటి వాడికి మామిడికాయలు మార్కెట్ పట్టిపోతా గానీ లేదా ఒక అప్పడాలు పట్టుకుపోవడానికి కానీ ఏట్లకి ఇబ్బంది లేకుండా ప్రతి పంచాయతీ ఆఫీసులోని కూడా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసి మార్కెట్లు గుండ్లు మేసేసింది పట్టుకుపోమని ఏ పోలీసు కూడా రోడ్డు మీద ఆపుతా కూడా రైతనే ఇంటి వాడికి ఇబ్బంది లేకుండా ఒక లెటర్లు ఇచ్చేసి మార్కెట్లు పట్టుకుపోయేలాగా ఏర్పాటు చేశాడు అన్ని విధాలు కూడా చేశాడు ఇవాళ రోజున ఎవరికి మామూలు గారి వైరస్ ఉందా అని ఇంటింటికి కూడా వైద్య పరీక్షలు కూడా నిర్ణయం పెట్టాడు అనేక రకాలలో కూడా ఇబ్బంది ఇన్ని రకాలు పోరాడుతుంటే మామూలుగా పిల్లలకు ఫీజులు అంటే ఏదో డబ్బులు చదువుకునే పిల్లలకు ఇంజనీర్ చదివే వాళ్ళకి కూడా అవి కూడా వేసాడు తర్వాత మామూలుగా ఎలా చేస్తాడు ఈ కష్టకాలంలో ఎలా గొట్టెక్కుతాడు ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా ఏ రకంగా లాక్కొస్తాడు అనే సమయంలో ఈ డోకడాకు పక్క జిల్లా కూడా డబ్బులు వేసాడు మన ఎంత కలేజా ఉన్న నాయకుడు చూడు ఈ సమయాన్ని ఎలాగుంటే చంద్రబాబు నాయుడు గోడపై పిల్లిలో ఉండి హైదరాబాద్ పోయి చివరి కిటికీ కనంలో చేయాలి చూస్తా ఎక్కడేం జరుగుతుందో చూస్తాం సాయంకాలం చల్లబడ్డాక కొడుకుకి ఏమో సైకిలి వీడికేమో మనకేమో లోకేష్ బాబు కొడుకు ఏమో సరే పొట్టు బండిస్తాం రోడ్డు రెండో తిరుగుతాం ఇక్కడ రాష్ట్రం మలకోడ వెళ్ళిపోతే ముగ్గురు గడ కొట్లో శ్రీ ఎదురుగడ కొట్లో పెట్టుకుంటాం మనం ఎడుతుంటే హైదరాబాద్ లో ఎంజాయ్ ఆయన ఈ రాష్ట్ర పేదలు 9 సంవత్సరాలు 45 సంవత్సరాలు సీనియర్ నేను మీరు అక్కడ ఉండి ఇక్కడ చేశారు ఇక్కడ ఉండి అక్కడ చేశాను అంటారు కరోనా వైరస్ వచ్చింది ఏ టీడీపీ నాయకుడు అన్నా సరే చంద్రబాబు గారి లోకేష్ బాబు గారి కనీసం ఎవరికైనా సరే ఏడకుందా ఏమైనా నిత్యావసర వస్తున్నారు కానీ దీంట్లో పాల్గొన్నట్టి మాటలు చూస్తే కోటలు దాడేస్తే అయితే మీరు యాడ్ చేసేది ఎప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తయిపోవడం ఇంకొక 6 నెలలు మళ్ళీ యాడ్ చేస్తామేమో ఎలా కట్టకాలంలో రైతు గారు పట్టించుకో తినడం అయితే కలిదండి మరి పట్టించుకోరేమో మీ బండారం అంతా తెచ్చిపోయిందిలే ఏమి ఒక్కరైనా డొక్కట్టుకోనడని ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆళ్ళలో కలిపి ఆ నిత్యావసర వస్తువులని తర్వాత ఏమో ఆయకూరలని ఆ బియ్యమని ఆ తర్వాత ఏమో ఏ ముట్లు కట్టుకుని ముత్తులు కట్టుకుని గుట్టలు ఈ చేతులు రాసుకుని సబ్బులు ఇయ్య ఈ కది పబ్బులు మంచి పెడతా వీళ్ళకి ఏమి దారి లేక కాళ్ళు దొక్కి వేసుకుని అనేక రకాలైన తాటాకులు కట్టా చూస్తున్నారు ఈ ఈ ప్రభుత్వం మీద వీళ్ళకి ఏం పని అవుదో ఆ మధ్య గుజరాత్ లో మత్స్యకారులు తీసుకొచ్చారు కదండి దాని మీద మీ స్పందన ఏంటి గుజరాత్ లో మత్స్యకారులా గుజరాత్ లో మత్స్యకారులు అలాగే మత్స్యకారులు కూడా వాళ్ళకు డబ్బులు డబ్బులు రోజున ఎక్కడికో శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడోనంట శ్రీలా ఎక్కడో కానంట పాకిస్తాన్ లో ఎక్కడో చిక్కడి పోరంట వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇవాళ అప్పచెప్పాడంటే ఇవాళ కనీసం చంద్రబాబు ప్రభుత్వం ఎవడన్నా కూడా పక్కన తప్పుడే కానీ కాపాడేవాడు కాదు నేను చెప్తాను మా మారుగా మా మండలంలో ఇద్దరు పిల్లలు తప్పిపోయారు ఇవాళ కూడా చాలలేదు అలాంటిది మత్స్యకారులు ఎక్కడెక్కడికో మామూలు గారు పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళిపోతే ఆ సముద్రాల మీద పడి ఆడ తీసుకొచ్చి మా దేశ ప్రధానితో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మత్స్యకారులందరూ కూడా శ్రీకాకుళం వాళ్ళందరూ కూడా అప్పచెప్పారు అదే రకంగా మొన్నేమో మన దేశంలోనే ఎక్కడికో ఇంకో రాష్ట్రం వెళ్ళిపోతే ఈ తుఫాను వల్ల దేని వల్ల వెళ్ళిపోయి అక్కడ చిక్కడిపోతే ఈ లాక్డౌన్ వల్ల మన ఆంధ్రాకి వస్తా దారి లేకపోతే అక్కడ సీఎంతో మాట్లాడి అప్పచెప్పాడు బుర్ర ఉండాలి పని చేసేమంటే చిన్న వయసు మేము అనుకున్న వాళ్ళు అంటే జగన్ గారు చిన్న వయసు మీద పరిపాలిస్తాడు అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల అనుభవం నీ సీనియర్ అని చెప్పుకున్నాడు అందులో ఈ ముంచుగా ముక్కంత చంద్రబాబు నాయుడు అనుభవం అంతకన్నా మహన్నబాబుడు దేవుడు లేడు జగన్మోహన్ రెడ్డి అంటే అర్థమైందా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని ఇంటి ఎత్తే ఈ రాష్ట్రానికి ఎన్నిసార్లు సీఎం అయినా సరే రుణం తీరదు మాకు అదే రకంగా మాకు కూడా ఇక్కడ మహన్నబాబుడు ఆ ఎమ్మెల్యే గారు కూడా అలాగే మామూలుగా కన్నుల కింద తొమ్మల కింద రైతులు కాదుకుంటున్నాడు ఆయనకు కూడా మేము చాలా ఎప్పుడు కూడా ఆడంటే ఉంటాం